ట్రెండీగా ఈ కాలం లాగా లిరిక్స్ ఇచ్చారు. అలాగే సునీల్ కశ్యప్ గారు సినిమాకి ఆర్ఆర్ అయినా లేకపోతే ఈ పాటకి, దిస్ ఇస్ ది ఓన్లీ సాంగ్ ఇన్ ది ఫిల్మ్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ద ఏమంటారు దాన్ని, టైటిల్ సాంగ్, టైటిల్ సాంగ్. అంతకుమించి మా టైటిల్ సాంగ్నే దీంట్లో వాడాము. సో దిస్ ఇస్ ద టైటిల్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ చాలా బాగా వచ్చిందండి. ఓకే, సో డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఫంక్షన్ జరిగేటప్పుడు వెనకాల ఒక చిన్నది జరిగింది అక్కడ. సో ఆ క్లారిటీ ఇప్పుడే ఇచ్చుకోవాలి, ఎందుకంటే లేకపోతే యూట్యూబ్లో వచ్చేస్తే కింద క్యాప్షన్లు, హీరోయిన్ చేయి పట్టుకున్న డైరెక్టర్, హీరోయిన్ని బతిమాలాడుతున్న డైరెక్టర్, అవన్నీ ఆ క్లారిటీ ఇప్పుడే ఇచ్చుకోవాలి. ఎందుకు లేనిపోని బాధ తర్వాత? అవును, అదే అవుతుందండి ఇక్కడ మరి అట్లా సర్కిల్ పెట్టుకొని జరుగుతాయి. సో బేసిక్లీ ఏంటంటే, డైరెక్టర్ గారి కన్నా ఎక్కువ నా ఇంటరాక్షన్ మా అసోసియేట్ డైరెక్టర్ మధు గారితో ఉండేది. బికాజ్ డైరెక్టర్ గారు చాలా ఆ సీన్స్ పరంగా ఆయన ఏదో ఒక లోకంలో ఉండేవాళ్ళు. ఎక్కువ ఇంట్రాక్షన్ వచ్చి మా మధు గారితో ఉండేది. ఆయన అంటే ఇండస్ట్రీలో డైరెక్టర్ రికమెండేషన్ అనేది విన్నాము, కానీ ఫస్ట్ టైం ఈ స్టేజ్లో చూస్తున్నాము. ఈ సినిమాకి ఈ పాట అనేదండి, సినిమా కేక్ అండి. ఈ పాట వచ్చి జస్ట్ క్రీమ్ ఆన్ ఇట్ అన్నమాట. అసలైన కేక్లో చాలా టేస్ట్ ఉంది, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. చాక్లెట్ చిప్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, చాక్లెట్ ఉంది, చాలా ఉంది. జస్ట్ అందం కోసం ఆ పైన క్రీమ్ వేస్తాం కదండి కేక్ని డెకరేట్ చేయడానికి, ఆ డెకరేషన్ అండి ఈ పాట. సినిమాలో చాలా కంటెంట్ ఉంది అండ్ 24th August విడుదలవుతుందండి, 24th August 2018 అంతకుమించి రిలీజ్. అండ్ మిగతా వాళ్ళ గురించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా ఇంకా డీటెయిల్లో మాట్లాడతాం, కానీ టుడే ఈజ్ ఆల్ అబౌట్ ద audio of the film. So once again congratulations and thank you to Karunakar garu and Sunil Kashyap garu for making us proud today, and we are standing here to launch the lyrical music of Anthem. Edo oka manchi cinema cheyalane oka plan tho me digamandi. Actually Satish is thana effort chala pettadandi ee cinema ki, ante double pettatam anedi second matter, but oka kadane nammi, oka director nammi, atanu ప్రొడ్యూస్ చేశాడంటే దానికి మించి ఇంకా ఏం లేదండి. అంటే మాకు చాలా సపోర్ట్గా ఉన్న వ్యక్తి సతీష్ అండి. సో అండ్ అట్ ది సేమ్ టైం రేష్మి గారు, షీఈస్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఐ కెన్ సే త్రూ దిస్ మూవీ అండి. బికాస్ దీని బిఫోర్ మూవీస్ అంటే నేను ఆవిడ మూవీస్ పెద్ద చూడలేదు యాక్చువల్గా. గుంటూరు టాకీస్ అది చూశానండి, తర్వాత మిగతా ఏం నేను చూడలేదు. ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే ఇట్స్ నాట్ బిఫోర్ మీడియా అందరూ ఉన్నారని చెప్పేసి నేను అబద్ధాలు చెప్పడం అదేం కాదు. ఇట్స్ నాట్ లైక్ ప్రైజింగ్, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇట్ వాస్ లైక్ నిజంగా అంతకుమించే ఉందండి. ఇప్పటిదాకా పోస్టర్స్లో ట్రైలర్స్లో మామూలు జనరల్గా ఆమె థైస్ గురించి, ఆమె ఎక్స్పోజర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. రేపు సినిమా 24న రిలీజ్ అవుద్ది, చూసిన తర్వాత కేవలం ఆమె పెర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మాట్లాడతారు, ఇది ఫిక్స్. ఎందుకంటే మేము ట్రైలర్స్లో పోస్టర్స్లో అంతవరకు రిలీజ్ చేస్తున్నాం, బట్ సినిమాలో తన క్యారెక్టరైజేషను, తన పెర్ఫార్మెన్సు ఒక 5-6 సీన్స్లో నేనైతే నిజంగా షాక్ అయ్యా, ఇంత గొప్పగా చేస్తున్నారు పెర్ఫార్మెన్స్ అని. నిజంగా తనలో చాలా గొప్ప ఆర్టిస్ట్ ఉంది. చాలా థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చేశారు, చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఫస్ట్ నేను ఒక 40 సీన్స్ స్టార్టింగ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ డ్రైవ్స్, క్యారెక్టరైజేషన్ మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత రష్మి గారికి వెళ్ళి కట్ చెప్పాను, చాలా బాగుంది చేస్తూ ఉన్నారు, ప్రాజెక్ట్ మొబిలైజ్ అయింది. తర్వాత మా డైలాగ్ రైటరు మోహను అండ్ వాళ్ళ సహకారం చేసిన శివప్రసాదు, దుర్గాప్రసాదు, నిరంజను, మా టీం మొత్తం కూర్చొని దీన్ని ఫైనల్ స్క్రిప్ట్ లాగా చేసుకొని, సో ఆ విషయంలో ఆయన చాలా మంచి కోఆపరేషన్ చేశారు. అలాగే మా శివప్రసాద్ విల్లు, సో మంచి మంచి డైలాగ్స్ అండ్ మంచి పంచులు అవి బాగా యాడ్ చేశారు. ఆ రకంగా చాలా హ్యాపీ, చాలా థ్యాంక్ యూ బ్రదర్. 24th సినిమా రిలీజ్ అవుతుందండి, నైజాంలో 100 థియేటర్స్ కన్ఫర్మ్ అయిందండి. ఆల్రెడీ మీరు పేపర్లో చూసుకోవచ్చు, ఇందులో ఏమాత్రం బిస్కెట్లు లేవు, చాక్లెట్లు లేవు, ఏమీ లేవు. ఒక నైజాంలో చిన్న సినిమా మెయిన్ థియేటర్లు ఇవ్వాలంటే చాలా కష్టం. నేను చూపించా కొంతమందికి సినిమా, నైజాంలో పెద్ద డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తున్నారు సినిమా, మనకి అంత బిజినెస్ పరంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మేమంతా. ఈ సినిమాలో ఒకరే ఒకరండి ఈ సినిమా ఇంత హైప్ రావడానికి, రష్మి గారు. ఆవిడ ఉండడం వల్లనే మనం ఎంత సినిమా చేసినా సరే ఈరోజు మీడియా ఎంత సపోర్ట్ చేస్తే, ఎప్పుడు కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, కానీ ఆమె మేజర్ సినిమాకి. సో సినిమా కూడా డెఫినెట్గా 200% హిట్ అవుతుందని నమ్మకంతోనే ఉన్నాం, ఖచ్చితంగా అవుతుంది 24th.
ఎందుకంటే డైరెక్టర్ గారు స్టోరీ ఏదైతే చెప్పారో అది 100% అదే వచ్చింది. సో ఇందులో చాలా మేజర్ క్యారెక్టర్స్ చేస్తారండి, అజయ్ ఘోష్ గారు కానీ, TV9 హర్ష గారు కానీ, BHL ప్రసాద్ గారు కానీ, వంశీ గారు కానీ, ఇంకా చాలామంది చేశారండి. ఇవన్నీ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అండి వీళ్ళంతా. ఇప్పుడు నేను కొత్త ఇందరు చెప్పారు స్టైలిష్ గీలిష్ కాదండి, క్యారెక్టర్ న్యాచురల్గా ఉంటేనే ఆడియన్స్ లైక్ చేస్తారు. ఆ న్యాచురాలిటీ అనేది ఇందులో కనబడదు సినిమా, ఎక్కడ డూబ్ కింద ఉండదు సినిమా. కమర్షియల్గా మీకు ఏదైతే కావాలో అన్నీ ఉంటాయండి సినిమా.